కమలి నీ చేతిలో గిటార్ ఏంటి వాడి చేతిలో నువ్వేంటి గురుగారు వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నారే తప్ప గురుగారు తప్ప తప్పున్నారా నీ వాలకం మారిపోయింది వైద్యం మారిపోయింది అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది ఆ ప్యాంట్ ఏమిటి చించేసావా మొత్తం చించేసావా చింపేస్తావురా నీ బాబుకి నేనేం సమాధానం చెప్పనే చూస్తావంటే రా నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా అవును అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు ఫిడెల్ బ్రహ్మ బ్రహ్మది ఫిడెల్ రై నువ్వు బ్రహ్మ ద ఫిడెల్ అయితే ఏంట్రా నేను సంజో సంజో రెడ్డే ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే చెప్తాన్రా చెప్తాన్రా మీ సంగతి చెప్పుకోబే చెప్తాన్రా హలో ఎంగల్ గారు ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్ ఏమైందండి అయ్యా మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది మీ ఆరోగ్య రీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు ఫిడేలు పగిలిపోయిందే ఎలా ఇంకెవరు ఆ సంజు రెడ్డి గారు వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు ఓం నమ శివాయ ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు ఓం నమ శివాయ ఎవరండి వాడు అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది చితికిపోయింది సార్ మన క్లాసికల్ చూసావుటే నీ కూతురు ఏం చేసిందో నా ఫిడేలు పగిలిపోయిందా నా బంగారు తల్లి బద్దలైపోయిందా మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకులేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు వాడి మాటలు లెక్కేస్తారేమిటి అమ్మా తమను ఎవరిని తిడుతున్నారు వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే సార్థం బాధ్యత వాడు ఏం చేశాడో మర్చిపోయారా తంజావూర్ నుంచి కొన్నకుడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేలు తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా కిట్టివ్వండి ఆ వెదవతో నేను మాట్లాడతాను అన్నయ్య గారు బాగున్నారా గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా శంకరాభరణం వారమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి ఇంకా ఫిడేలేం వాయిస్తుంది అంతా గిటారే టింగ్ 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 అని ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను అమ్మాయితో మీరే మాట్లాడుకోండి మాట్లాడు మాట్లాడమ్మా ఎవరమ్మా అబ్బాయి సంజు అని చాలా మంచివాడమ్మా అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా ఏమిటి అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా వాడికి ఎవరు తగనపడితే దాంతో గిటారు వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు నువ్వేమీ కంగారు పడకమ్మా అబ్బాయి అడ్రస్ పంపించు మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు ఏమండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి నేనెందుకు మాట్లాడతాను ఎందుకు మాట్లాడరు మాట్లాడరా మాట్లాడరా అంతేలే వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాని చేతిలో ఫిడేలే ఏదో అంటున్నాడు.